రావాలి. ఇక్కడికి వస్తాం మేము. అవునా? నేను సేంటి చేపల కూర తెలుసు, నాకు కొంచెం ఎత్తావా మరి. ఓ దానిలో ఏముంది ఎత్తాలే కానీ. ఈడేంతమ్మే ఎడ కూర్చో ఉన్నాడు? ఏమైందో ఏమో పోయి అడిగదంపా. ఒరే దొంగరా బట్ట, ఏంది ఎడ కూర్చో ఉన్నావా? ఏమైందిరా నీకు? కట్టలు కనిపోతున్నా అప్పుడు అక్కడ ఇలాగొస్తుంది. మా సంగతి సరే కానీ నువ్వు కట్టెలు కనిపోతావు కదరా, ఏమైనా కట్టెలేయరా ఎడ కూర్చోన్నావా? యాక్షన్. ఏవరా దొంగనా బట్ట ఏడు కూర్చో ఉన్నావో? మే నా సంగతి తర చూదు కానీ నువ్వు ఎంత శనక్కాయలు తెప్పనిపోతే ఏమైందా? ఏడ్రా ఎవడ దొంగ నా కొడుకు నా శనక్కాయల తోట అంతా దున్నుకొని పోయినాడ్రా. మరి నీ సంగతి అందుమే? ఆహా కింద కాదు, నా పక్కనే చూడు, చెవు దగ్గర చూడు, కింద చూస్తా. అంటే నువ్వు చెయ్యి చూపి నాకు, ఫ్రేమ్ చూపి. చెయ్యందుకు బ్రో, జస్ట్ ఒక అని చెప్పిన తర్వాత కామెడీ ఏదైనా ఒకటి పంచ్. యాడమే కట్లు తిరిగి 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 ఎండకి తల బాసిపోయింది. ఆ బత్త చెట్లను బత్త తోటకని కొడతామంటే ఆ కాపల తరుముకుండా వచ్చాక ఎడ కూర్చొని అలసిపోయి. ఏందిరా ఈ బొక్కల సక్క? మే ఇది ఫ్యాషన్ మే. ఏంది ఏంది ఏంది? సారీ నాది వాయిస్ ఇంకొకసారి మళ్ళీ ఇంకొక. వెనక మనుషులు వస్తాను ఇది అనుకుంటా. ఓకేనా అక్క మాట్లాడక్క. ఏం మాట్లాడాలి? ఇది ఏమై ఉంటుంది అంటారు? ఎర్రగా ఉంది. ఇది ఆసుపత్రిలో నిద్ర బాటిల్ రా. మీ ఆసుపత్రిలో నిద్ర బాటిల్ గా మీరు ఎర్రగా ఉందో? ఒరే అది నిద్ర చేశారా? మీ నిద్ర సరి పెద్దగా ఉంటుంది, మేం చిన్నగా ఉంటుందా? ఒరే రక్త పరీక్షలు చేస్తారు కదా, ఆ నిద్ర చేశారా? ఇది ఒంటిలు పోస్తుంది. మనం ఒక కోపం కాదు అనే అదిగో మన ముద్దుకురిమే ఒక కోపం పంట వేసుకుందామే పంటలా. సరే ఆగండి కట్. చెప్పు చెప్పు చెప్పు. అంతే ఇందాక లాక్కు లాక్కు. ఇది ఏమై ఉంటుంది? ఏదైతే నీకెందుకు నేను దొరికింది ఇచ్చేనాడు నాకు దీని గురించి మొత్తం వివరంగా తెలుసుకున్నాక అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. సరేనా? కొంచెం గట్టిగా మాట్లాడరా, ఏదో సచ్చినోడా ఆడు ఇనిపించి సావదు. చెప్పిందంటే రాముల గుడి పెడితే పెట్టినంటే రోజు చూసుకుంటే పాము ఎవరు చూడకుండా దాచి పెడతాం. అప్పుడు కానీ గుళ్ళోకి వచ్చే భక్తులు చూసి నూక్కుపోరు దాన్ని. మరి ఒక పని చేద్దామా, ఏడన్నా గుయ్యి తీసి దాచి పెడదామా దాంట్లో? అందంగా ఉన్నా మీ వాళ్ళు. అవునా? నాకే ఆకరాన్ని ఉల్లాడు కర్రీ నా కొడక. చూడమ్మే నాకు బిస్కెట్లు వేసి మీరు చూసినాడమ్మే ఆడుండే. ఎందుకు ఆయన పరుగు తిత్తావు ఉండు కర్రి మొహమాడ ఎర్రగా బొబ్బలా. అందుకే మీ అయ్యి నీ పే నీ మొక్కడికి తగ్గట్టే ఎర్రయ్యారు పెట్టిండు బో ఎర్రగా నువ్వు ఎండలో తిరిగి సిగ్గుపడింది చాలే కానీ ముందు దాని సంగతి చూద్దాం. తొక్కలు సోది ఇళ్ళకి చస్తున్నారు జనాలు. ముందు ఆ సొక్క వాసుకొని రాలే ఇళ్ళకి పోయే. నోరు మూసుకో. నాకు ఇది మీకు ఇద్దరు కాదు నాది. దొంగదే దొంగదే దీని పని నేను చేస్తా ఉండు. అందుకే కదా ఒక ఒప్పందం చేద్దాం ఉండు. ముందు ఇట్టి దీన్ని దాచి పెడదాము. ఎక్కడ దాచి పెడతావు? గుళ్ళు దాచి పెడదామ్మే. చెప్పాను
కోపాయం వచ్చింది. ఏమిరా మాటలు చిన్నగా మాట్లాడు, ఏం ప్రదక్షిణలు చేస్తున్నవి? చూసినవా దీని పని, దీని గంగ దొరికింది ఏ పత్రిక చూసుకుంటారు. అది చాలా ఇలువైన వస్తువులు ఉంది, నేను నొక్కితే క్లారిటీ లేదు. చిట్టి ముళ్ళు కొట్టుకుంటా, ఇదే ముళ్ళమ్మో పాప సౌండ్ వినిపిస్తుంది. అటు ఇటు చూడు, అదేదో చాలా ఇలువైన వస్తువులు ఉంది. ఈ రెండు తెలియకుండా నేనే దింగేస్తే దొంగలాగా వెళ్ళాలయ్యా. మాట్లాడదు, క్యాప్చర్ చేస్తా. ముగ్గురం కలిసి దాచి పెట్టిన బాగానే ఉంది. నాకు తెలియకుండా వాళ్ళిద్దరు దొబ్బేస్తే, వాళ్ళకి తెలియకుండా ముందు నేనే ఇల్లు దొబ్బేసి దాన్ని యారో దగ్గర బేరం పెట్టి డబ్బులు తీసుకోవాలా? మాట్లాడొద్దు ప్లీజ్. యాక్షన్. అది నాకే కదా దొరికింది, వీళ్ళకెందుకు బాగా చిట్టి మా నోచుదట్టు. అట్లా కాదు, నువ్వు నా వెనక దొంగతనం దాన్ని నూకపోవడానికి వచ్చి నువ్వెందుకు వచ్చినవి? మే భద్రంగా దాచి పెడ, భద్రంగా ఉందో లేదో చూద్దామని వచ్చినామే. యాక్షన్ యాక్షన్. భద్రంగా ఉందో లేదో చూద్దామని వచ్చినామే. మా సక్కనే కాదే మూసుకోరా నోరు, మాకేం తెలియదు అనుకుంటున్నా నువ్వు ఎందుకు వచ్చావో. ఓకే పడది, ఆన్ చేసా.
డల్లు కూర్చొని ఉంటా చుట్టి నువ్వు కెమెరాకి ఫేసింగ్ అట్టించుకోవాలి. ఇక్కడికి వచ్చి నా పక్కన నిలబడి అంటే ఓకే కెమెరా రెడీ యాక్షన్. ఓకే కెమెరా రన్నింగ్ యాక్షన్. పిల్ల అయితే పిల్లలే అట్లా ఆ స్వామి కడుపు పోయిందో పోలేదో కడుపు చేసిండు. పాత పాత మొట్టి మనుషులు పోతారు రాంగ్ రాంగ్ కడుపు వేసుకుపోతారు. మా ఎంత మంది కడుపు చేసాడు మా స్వామి. మన పక్కింటి రమక్కుంది కదా ఆ యొక్క కూడా 14 అయింది పెళ్ళయ్యే ఇంకా కడుపు రాకపోతే స్వామి కడుగుపోతే కడుపు వచ్చేసిందిరా ఆ స్వామి కడుపు చేసిండంట. మా మంచి గొప్ప స్వామి మా స్వామి చాలా మంది కడుపులు చేశాడంట. చాలా మంది చేస్తున్నాడు కడుపులో. ఒరే ఒకవేళ రేపు నాకు కూడా పెళ్ళయితే పిల్లలు పుట్టలేదు అనుకు నే కడుపు కడుపు చేసుకోను. నీకు నేను చేస్తానే కడుపు పాట తాగు చేస్తావు అనుకోగానే ముందు ఆ స్వామి దగ్గరికి పోయే దాని స్వామి కింద కడుపు కొడతాను రా యాలైపోతా ఉందిరా మళ్ళీ పొద్దు కూకిందంటే ఆ స్వామి రాడు కూడా రాడు రాడతాము నా బట్ట కింద చూస్తాను ఇందిరా రాడు యాలైపోతా ఉంటే ఆ కింద కాదు ఇదిగో ఈ లుక్లో రా ఇక్కడ ఉండు అంజి సరే ఉండు రెడీ యాక్షన్. మే నాకు కాలేజీ వచ్చింది చెప్పాను గట్టిగా గట్టిగా ఇందాక ఉంది ఎనర్జీ కావాలి. నాకు కావాల్సింది చెప్పాను ఇంకా చెప్పురా దొంగర బట్ట. మే నాకు తెలిసిందే స్వామి చూడండి మే గొప్ప మహస్మల స్వామి అంట మహిమల స్వామి అంట ఆయన కడికి పోతే ఏదో జరిగిపోద్ది అండి మే వెనకడికి మా ఇంటి పక్క రామక్కయ్యా. నేను చెప్పే రమక్క అని నువ్వు ఇంకో పేరు చెప్పు. సూర్యమ్మ సూరమ్మ అని చెప్పు మానే మా ఇంటి సూరమ్మల్ల 18 దినాలు 18 సంవత్సరాలు అయి పిల్లలు లేక అప్పుడు మొక్కను గుడి లేదు తిరగని ఊరు లేదు మే ఆమెకి ఏం చేసిందంటే ఆ స్వామి దొరకని చెప్తే మనం అద్దె తీసుకుపోయి అమ్ముకొని గొప్ప డబ్బులు వస్తాయి మనము గొప్పలు అయిపోవచ్చు మే. సరేరా నువ్వు చెప్పినట్టు చేస్తాంలే. పోతే గొప్ప స్వామి ఆ స్వామి మహిమల స్వామి అంటే మే ఆ స్వామి కడికి ఏది పోయినా గానీ అని జరిగిపోతుంది మే మన పిల్లలు లేకపోయినా 15 సంవత్సరాలు ఆయా లేకపోయాకమ్మా వాడిని అక్కడ తిరగని గుడి లేదు ఎక్కడ మెట్టు లేదమ్మా మొక్కన గుడి లేదు ఆ స్వామి గడి పోయిందో లేదో పాత ఒట్టి మనిషి పోయిచ్చింది రాంగ్ ఏం కడుపు వేసుకోవచ్చింది ఆ స్వామి కడుపు చేసినట్టు మే అందరే కడుపులు చేస్తాడు ఆ స్వామి అవునరే గానీ సర్లే ముందుల్లా ఆ స్వామిది ఎంత మాత్రపడు పోయి చూసొద్దాం పా. ఓకే యాక్షన్. కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో గట్టిగాను ఓం భీం. ఉప్పు కారం పసుపు మిరపకాయ మిండి పిచ్చి ఓం భీం భూమ్. ఆహా ఓం పసుపు కారం ఇలుపాయ కరం కరపాకు గట్టిగా వాయిస్ గట్టిగా రావాలి. ఓం భీం భీం పసుపహ తోటకూర కొత్తిమీర తోటకూర కొత్తిమీర వంకాయ యాక్షన్.
ఓం భీం 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 పహ పైకి చూస్తాను అయ్యి భీం ఓం భీం అట్టిపండు ఆపిల్కాయ భీం భీం ఓం దట్ పత్ పత్ పహ దానికాయ పైనాపిల్ పైనాపిల్ ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్ చూపిస్తున్నావా నీ గోసుగుడ్డ వాడు గోసుగుడ్డ 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 కావాలా నీకు మన ప్రాబ్లం మన సమస్య గోసుగుడ్డ కావాలా నీకు గోసుగుడ్డ కావాలా లేకపోతే మన సమస్యకి పరిష్కారం కావాలా నీకు పరిష్కారమే కావాలి గోసుగుడ్డ గొప్ప గొప్ప సామాన్ అందరూ అట్నే పెట్టుకుంటామే మన పరిష్కారం కూడా తీస్తానని ఆ చూసాను మనం నువ్వు గోసుగుడ్డలో పెట్టుకున్నట్టు పెట్టుకోడు కదా పెట్టుకోలేమే ఆయన కడుపు మాత్రం జాతర ఇంకేం అట్టయితే ఇప్పుడు కడుపు చేయడానికి తీసుకొచ్చిన నన్ను కడుపు ఆల్రెడీ అయిందిలేమే మూసుకోమే పావే ఆల్రెడీ అంతా ఇంగ్లీష్ భాష మాట్లాడుతున్నావా యాడు ముందు ఎత్తుకురా ఆపు ఇక్కడే చూడాలి మనం అడుగుదుకోమే అక్కడ ఉన్నాడు అని చెప్పి అంత దూరం యాడు పరిగెత్త పోతా ఉండవు ఎవడు పిలిపినట్టు మళ్ళీ వనగొట్టి నువ్వు కదలకు చిక్కి ఇక్కడే ఉండు తనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడే ఉండు మన డైలాగ్ అంతా అయిపోయి లాస్ట్ ఎక్కడ ఎప్పుడంటే మూమెంట్ మనం ముందుకి ఎక్కడున్నాడు చూడు అంటే నువ్వే చూపించు అడుగుదుకోమే ఆడు ఉన్నాడు రానే పోదామని అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడు మళ్ళీ ఓకేనా యాక్షన్ రెడీ బూమ్ థామ్ థీమ్ థూ తోకుడు బిల్ల వరకరకాయ్ కారకాయ్ తోకుడు బిల్ల తాడాట కొత్తిమీర కరివేపాకు టమోటా వంకాయ పచ్చిమిర్చి యాపిల్ పండు దానిమ పండు గేకండు పరస పండు ఎర్రగడ్డ ఉల్లిపాయ నూనె కారం ఉప్పు కారం పసుపు ఇదో అంటూ ఉండు గట్టిగా గట్టిగా ఉప్పు కారం పసుపు కళ్ళు పెద్ద హోం హేమ్ హూమ్ హాహే ఇద్దరు ఆడ ముండాలు వచ్చినారు నా దగ్గరకు వచ్చినారు హోమ్ హీమ్ హోమ్ చూడు వాడే అందరా అర్ధరాత్రి అలా మందు కుక్కలు తిరుగుతాయి చూడు వాటిని తోడకపోయే వాడు లాగున్నాడు ఎట్టా అమ్మో గోసుగుడ్డ సామంట నాయను ఎత్తుకో తీసుకొని వచ్చింది నువ్వే కదరా ఏడకు తోలుకొని వచ్చిందావా నాకేం తెలుసు ఊరు శివరికి తీసుకొచ్చి వచ్చిన పొడి మీద కూడా తాటించిన నన్ను కాళ్ళు కొంచెం సామె సరేలే కానీ సామె చెప్తా నీకు సామె అదే మేముల్లా ఓ చోట గొయ్య తీయే గొయ్య తీసే మొత్తంగా దాచిపెట్టాను సామె అది తీసుకురమ్మంట సరే సామె అట్లే పోయేస్తాము ఎరా గబక్కన పోయేద్దామా మళ్ళీ యాడ పోతుంది మళ్ళీ సీకర పడిపోద్ది పోయేస్తావా చెప్పు బాలిక యాక్షన్ చెప్పు బాలిక గట్టిగా చెప్పు బాలిక చెప్పు బాలిక చెప్పు బాలిక చెప్పు బాలిక యాక్షన్ చెప్పు బాలిక
చెప్పు బాలిక. యాడికి రా, నువ్వు పట్టుకునేది గోసుకొట్లు పెట్టుకోవడానికే. మే యాడ పెట్టుకుంటామే, మూసుకోరా నా పట్ట ముందు పాయిపోతావు. చూస్తాడు, ఊరికి చూస్తాడు సీరియస్ గా. ఉరుము చూస్తావు, నువ్వు లుక్స్ తగ్గుతున్నావు, అట్నే ఉరుము చూడు. ఫోన్ వైపు చూడు, డైలాగ్ చెప్పు ఉరుము చూస్తూనే. ఈ రాత్రి అంతా మా గోసుకుట్లో పెట్టుకొని పరిశీలించి రేపు ఉదయం పరిష్కరించి చెప్తాను. ఈ రాత్రంతా నీ గోసుగుడ్డలో పెట్టుకొని రేపు ఉదయాన చెప్తాడంట మనకి పరిష్కారం. రాత్రి అన్న తొందరగా నువ్వు కూడా.